ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో చూస్తే అప్పులు, అవినీతి తప్ప అభివృద్ధి లేదు, అనుకున్నంతగా సంక్షేమ కార్యక్రమాలు కూడా లేవు. వాళ్ళు చెప్పుకునేంత సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్దగా ఏం ఖర్చు పెట్టడం లేదు. ఇవన్నీ మనకు డీటెయిల్డ్గా 2019-20 అదేవిధంగా 2021 ఆడిట్ రిపోర్ట్స్ వచ్చాయి. 3 సంవత్సరాల యొక్క కాలంలో 2 సంవత్సరాల యొక్క ఆడిట్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ఇంకా 21-22 రిపోర్ట్ రావాలి. రిపోర్టు రావనముందే మనకి చూస్తే నిన్న ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగా పెట్టవలసినటువంటి స్టేట్మెంట్ కూడా అసెంబ్లీలో నిన్న పెట్టారు. సరే, అది డీటెయిల్డ్గా చూస్తే ఈ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, ఏ విధంగా దుర్వినియోగం చేసింది పబ్లిక్ మనీని అనేటువంటి చాలా స్పష్టం అవుతూ ఉన్నాయి. వీటికన్నింటి ముఖ్యంగా చూస్తే ఒకవైపు లా అండ్ ఆర్డర్ చట్టాలను వాళ్ళ చేతుల్లో తీసుకుని ఇష్టం వచ్చినట్టు కూడా పొలిటికల్ పార్టీలనే కదా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి సంస్కృతి తీసుకొచ్చారు. రెండవది అంటే కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద కూడా స్పష్టంగా రాజ్యాంగంలో శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడకూడదు అనేటువంటిది ఉంటే వీళ్ళు సాక్షాత్తు ముఖ్యమంత్రే శాసనసభలో హైకోర్టు ఇచ్చినటువంటి అమరావతి మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద కూడా మాట్లాడడం కోర్టు యొక్క నిర్ణయాలను కూడా ధిక్కరించేటువంటి ప్రభుత్వంగా కనబడుతుంది. అటు లాను ధిక్కరిస్తున్నారు, అదేవిధంగా ఇటు కోర్టులని ధిక్కరిస్తున్నారు. అదేవిధంగా హౌసెస్ ఏం చేద్దంటే ఈ 3 ఆర్గనైజేషన్స్ మనం చూస్తే హౌస్ అసెంబ్లీస్ కానీ కౌన్సిల్ కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నట్టుగా కనబడుతూ ఉంది. పబ్లిక్ ఇష్యూస్, ప్రధానమైనటువంటి ఇష్యూస్ లేవనెత్తినప్పుడు కూడా మళ్ళీ బురద అపోజిషన్ మీద చల్లి వాళ్ళ యొక్క కార్యక్రమాలని డబ్బు కొట్టుకోవడానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ విధంగా కోర్టులని, శాసన చట్టసభల్ని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని కూడా వీళ్ళ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.